ఏం చూశాడు అక్కడ ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఏ క్యాస్ట్, వాళ్ళు కాని వాళ్ళు మున్సిపల్ చైర్మన్ క్యాస్ట్, ఎంపీ ఎమ్మెల్యే కులం కాని వాళ్ళు వేరేది, మేయర్ డిప్యూటీ మేయర్ ఆ తర్వాత కులం. ఇతను సోషల్ ఇంజనీరింగ్ టాప్ 7 లేదా టాప్ 10 క్యాస్ట్స్, ఒక నియోజకవర్గంలో 10 ఓట్ల అత్యధికంగా ఉన్న కులాల లిస్ట్ దగ్గర పెట్టుకుంటాడు. అందులో ఎమ్మెల్యే కాని వాళ్ళకి మున్సిపల్ చైర్మన్ లేకపోతే ప్లానింగ్ బోర్డు మెంబర్ ఇట్లా ఏదో ఒకటి లేదా ఎమ్మెల్సీ. ఇంత ఇప్పుడు నాకు తెలిసి విజయవాడలో ఈస్ట్ అంటే ఇప్పుడు అంటే సెంట్రల్ అయింది అనుకోండి, మల్లాది విష్ణు లేకపోతే గద్దె రామ్మోహన్ ఇట్లాంటి పేర్లు మాత్రం తెలుసు, బోండా ఉమా ఇట్లాంటిది, కోట శ్రీనివాస సెంట్రల్ కదా. అలాంటి దశలో తీసుకొచ్చి అక్కడ ఒక ముస్లిం ఎమ్మెల్సీ ఎట్లా ఇచ్చాడు, మళ్ళీ చనిపోతే మళ్ళీ కొడుకు ఇచ్చారు అంటే ఎవరు అసలు వీళ్ళు, లేదా ఇప్పుడు నగరాలకు ఇవ్వడం కానీ అంటే ఏ అసలు ఈ కులాలు ఉన్నాయా అని కూడా తెలియనటువంటి కులాలకి వచ్చినాయి. ప్రతి చోట కూడా టాప్ 10 క్యాస్ట్స్ ఇక్కడ ఎమర్జ్ అయిపోయారు, ఓట్లు వేస్తారు లేదా పక్కన పెట్టారు. ఇది చెయ్యాలంటే ధైర్యం చేయాలి, ఇప్పుడు నారెడ్డి అని కూర్చోట్లా రెడ్లనే పక్కన పెట్టాడు. ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డిని తీసి ఎవరికి ఇచ్చారు, బీసీకి ఇచ్చారు. అట్లాగే ఇతర చోట్ల కూడా రెడ్లకే ఎత్తుపడబోతుంది. కాబట్టి బీసీలకంటే